నిజంలో నిలబడినప్పుడు టోటల్గా జీవి యొక్క జీవితం స్టైల్ అంతా మారిపోతుంది అని గిరిధరవాణి తెలియజేస్తుంది. టోటల్గా ఉన్నది నేనే, నువ్వెక్కడ అని బాబా తెలియజేసి ఉన్నది నేనే అయిన తర్వాత పూర్తిగా టోటల్గా బాబాయ్ నిండి ఉన్నప్పుడు అసలు నిజం నిజమే ఉన్నప్పుడు, ఆ నిజం పూర్తిగా జీవిలో ఉన్నప్పుడు నిండి ఉన్నప్పుడు జీవి నిజంలో ఉన్నప్పుడు జీవి యొక్క లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి మనకి లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. అంటే ప్రాపంచికము ఆధ్యాత్మికము రెండు కూడా డ్రాప్ అయిపోయి కేవలం నిజంలోనే మనం నిలబడి నిజమే జీవిస్తూ ఉంటుంది. కాబట్టి మన స్టైల్ అంతా కూడా మారిపోతుంది. ఏది మనది అనేది ఏది ఉండదు. కాబట్టి నువ్వు లేకుండా నువ్వు ఉండుట, నువ్వు లేకుండా నువ్వు ఉంటున్నావు. కాబట్టి నీకు నీ ద్వారా జరిగే అందించబడేటువంటి పనులు వ్యవహారాలు నీకు కలిగేటువంటి మొత్తం అవసరాలు అవన్నీ కూడా నీ అంతట నువ్వు ఏర్పాటు చేసుకొని నువ్వు నడుస్తూ నువ్వు దాన్ని అనుభవిస్తూ వచ్చినవన్నీ కూడా మనకి ఇప్పుడు ఆ స్టైల్ ఉండకుండా కేవలం నువ్వు ఏది అనుభవించాలో అది నీకు సమకూడి జరుగుతుంది. సమస్తం సమకూడి జరుగుతుంది అని నువ్వు కంగారు పడద్దు. పూర్తిగా ఖాళీ అయిపోయి ఖాళీలో నిలబడి అంటే నిజంలో నిలబడి నిజంలో ఉన్నప్పుడు నీకేది అందటం లేదని కానీ నువ్వు అనుకున్నది జరగటం లేదని కానీ నువ్వు చేయలేకపోతున్నావు అని కానీ నువ్వు కంగారు పడితే బాడీతో కానీ మైండ్తో కానీ పని చేయించాలనుకుంటే నీ స్టైల్లో నువ్వు నడవాలనుకుంటే అది నడవదు. ఎందుకంటే నిజంలో ఉంది కాబట్టి నిజమే నిన్ను నడిపిస్తుంది. పూర్తిగా భగవంతుడే మనకు నడిపిస్తుంటాడు, భగవంతుల్లోనే నడుస్తుంటాం. అంటే నిజంలోనే నిలబడి నిజంలోనే జీవి నడుస్తుంది. కాబట్టి దాని స్టైల్ మారిపోతుంది. సపోజ్ ఇప్పుడు మనకి ఒక మనిషి పేరు గుర్తు రావాలనుకోండి, ఒక ఫ్రెండ్లీ ఉన్నాడు, ఫ్రెండ్గా ఉన్నాడు, మనతో ఇంతకుముందు కాలంలో ఇంతకుముందు పూర్వాశ్రమంలో మనతో పనిచేశాడు, మనతో కలిసి తిరిగారు. ఆ మనిషి యొక్క పేరు గుర్తు రావాలని మనిషి గుర్తొస్తుంటాడు కానీ పేరు గుర్తురాదు. మనిషి గుర్తొస్తున్నాడు, పేరు గుర్తు రావట్లేదు. పేరు గుర్తు రావట్లేదు ఏంటి అని మనం కానీ కాసేపు గుర్తు రావట్లేదు, గుర్తు రాలేదు, నాకు గుర్తుపోయింది, గుర్తు ఎట్లాగా అయిపోయింది, తెలియట్లేదు, మర్చిపోతున్నాను, ఇవన్నీ మనకు మైండ్ గుర్తు మైండ్ యాక్టివేషన్లోకి వచ్చేస్తుంది. అంటే ఆ పేరు గుర్తు రావట్లేదు. మనిషి గుర్తొస్తున్నాడు కానీ పేరు గుర్తు రావట్లేదు. పేరు గుర్తు రావట్లేదని మైండ్ యాక్టివేషన్లోకి వచ్చేస్తుంది. పని చేసుకోవాలని చెప్పి బాడీ యాక్టివేషన్లోకి వచ్చేస్తుంది. దీన్ని స్టాప్ చేయాలి అని బాబా తెలియజేస్తాడు. మరి ఎలా తెలుస్తుందండి పేరు అంటే? ఫలానా మనిషి ఎప్పుడైతే రికగ్నిషన్ ముందు దృశ్యం వస్తుంది, ముందు నువ్వు అనుకున్నప్పుడు దృశ్యం వస్తుంది, ఆ దృశ్యానికి రికగ్నైజేషన్ ఐడెంటిటీ ఏంటో అది తర్వాత నీకే తెలియబడుతుంది. అన్నీ నీకు సమకూడుతుంటాయి, బయట నుంచి సమకూడుతుంటాయి, లోపల నుంచి రావు. అందువల్ల మనం కంగారు పడుతున్నాము అనేది అర్థమైంది. గిరిధరవాణి తెలియజేస్తుంది ఏంటంటే నిజంలో నిలబడినప్పుడు ఎప్పుడైతే నీకు ఒక మనిషి పేరు గుర్తు రావట్లేదు, ఒక ఐటెం గుర్తు రావట్లేదు అని అనుకుంటే అది గుర్తు రాదు. నీ మైండ్తో నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, సాధన ప్రయత్నము అన్నీ వెళ్ళిపోతున్నాయి దాంట్లోకి, అది ఫలించటం లేదు. డ్రాప్ అయిపోయింది, ప్రోగ్రామ్ అయిపోయింది. ప్రోగ్రామ్ ఏదైతే ప్రోగ్రామ్ కోసం ఇచ్చాడో అది డ్రాప్ అయిన తర్వాత దాంతో పని చేయించుకోవాలంటే పని చేయట్లేదు. మరి ఏం చేస్తుందంటే సమస్తం సమకూడి జరుగుతుంది. నీకు ఆ పేరు తెలియాలి, లేదా ఐటెం తెలియాలి, వస్తువు ఎక్కడ పెట్టాలో తెలియాలి. కాసేపు నువ్వు కామ్గా ఉంటే అదే నీ ముందుకు వచ్చేస్తుంది. ఫలానా చోట వస్తువు పెట్టాం, ఫలానా వాడి పేరు ఇది, ఫలానాది ఇది జరిగింది అని గతంలోది నీకు ముందుకు తీసుకురాబడుతుంది. అలాగే ప్రజెంట్లో ఏం జరుగుతుంది అనేది నీకు నువ్వు అనుభవిస్తున్నప్పుడు తెలుస్తుంది. కానీ నీకు ఏం జరగాలి, ఏం చేయాలి ప్లాన్ ఏమి ఉండదు, స్పాంటేనియస్ యాక్షన్ జరుగుతుంది. అలాగే ఫ్యూచర్ గురించి నీకు ఏ ఆలోచన రాదు దాంట్లో. ఫ్యూచర్ గురించి ఎటువంటి ఆలోచన కూడా ఉండదు. స్పాంటేనియస్ యాక్షన్ ఉన్నప్పుడు ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఆలోచన అనేది ఉండదు. అలవాటు పడిన ప్రాణం కాబట్టి, అలవాటు పడిన మనిషి కాబట్టి మైండ్తో పని చేయించటం, బాడీతో పని చేయించటం నీకు బాగా అలవాటు అయిపోయింది. ఈ రెండింటితో పని చేయించటం నువ్వు ఆపినప్పుడు అప్పుడు నీకు నిజంతో పనిచేయటం అలవాటు అవుతుంది. నిజం అంత సమకూడి నడిపిస్తుంది, సమస్తం సమకూడి జరుగును. భగవంతుడు అట్లాగే ఉన్నాడు. ఆయన ఏది మైండ్తో కానీ బాడీతో కానీ ఏమి టేకప్ చేయట్లేదు, యాక్సెప్టెన్స్ చేయట్లేదు. ఆయన చేస్తున్నది ఏంటంటే నిజంతోనే నడుస్తున్నారు, నిజమే తీసుకొచ్చి ఇస్తుంది. అప్పుడు నువ్వు ఖాళీగా ఉండటానికి అవకాశం వస్తుంది. ఆ ఖాళీలో భగవంతుని అనుభవిస్తుండటానికి, ఆస్వాదించడానికి, ఆ నిజంలో నిలబడి నిజంగా అయి ఉండట. నువ్వు నిజంగా అయి ఉన్న తర్వాత నువ్వు అందించటాలు, చేయటాలు, పుచ్చుకోటాలు, తీసుకోవటాలు, రావటాలు, పోటాలు, ఇచ్చి పుచ్చుకోటాలు, కార్యక్రమాలు ఏమి ఉండవు. ఉంటే దాంట్లో నేను నిమగ్నం అయిపోతావు. అందువలన దాన్ని స్టాప్ చేశారు భగవంతుడు.
అందరూ స్టాప్ చేయటం వల్ల మనం నిజంలో నేను నిలబడి నిజాన్ని చూస్తుంటాం. నిజం ఎప్పుడు అట్లా కామ్గా కూల్గా హాయిగా హ్యాపీగా ఉంటుంది అంటాం తప్ప అది ఎటువంటి పనిలోకి ఇన్వాల్వ్ అవటం కానీ ఎటువంటి చర్యల్లోకి వెళ్ళటం కానీ ఆలోచనలోకి వెళ్ళటం కానీ చేయదు. కాబట్టి నువ్వు కూడా చేయకుండా అయిపోతావు. ఏ జీవి అయితే నిజంలో నిలబడుతుందో ఆ జీవి కూడా అట్లాగా మారిపోతుంది. దానికోసం మనం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు బాడీతో మైండ్తో నలిగిపోతాము అని గిరిధరవాణి మనకు తెలియజేస్తుంది. బాడీ అండ్ మైండ్ అంటే అన్నీ సమర్పించబడిపోయినా కూడా మన అలవాటు ప్రకారం లైవ్లో ఉన్నాం కాబట్టి బాడీ అండ్ మైండ్ వర్క్లోకి వస్తుంది. దానికి చక్కని దాన్ని అందించుకోవడానికి వెళ్ళిపోతుంది అలవాటు ప్రకారం పని. ఒక పని మనం పిల్లవాడికి చెప్తాం, ఆ పిల్లవాడు చేయడం స్లో అయితే వెంటనే మనం వెళ్ళి అందుకుంటాం పని. అలా బాడీ మైండ్ యాక్టివేషన్లోకి వెళ్ళిపోతుంది. ఈ యాక్టివేషన్లోకి వెళ్ళవటం వల్ల నిజంలో నిలబడినప్పుడు నలిగిపోతాము అనేది మనకి ఇక్కడ ప్రాక్టికల్ పాయింట్ చెప్తున్నారు భగవంతుడు. జీవికి నలిగిపోతుంది. కాబట్టి నువ్వు ఏ ప్రాక్టికల్స్ కానీ విత్ మైండ్ అండ్ బాడీ వర్క్ చేయడం కూడా నువ్వు స్టాప్ చేసుకొని కేవలం నువ్వు నిమిత్త మాత్రంగా సాక్షిలాగా నిమిత్త మాత్రంగా ఉనికిగా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయించారు, ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ చేయించి వచ్చాడు ఆయన ఉనికి. అలా ఉనికిలాగా ఉండటం మనం ప్రాక్టీస్ చేసుకుంటే అప్పుడు మనకి సమస్తం సమకూడి జరిగిపోతుంది. నువ్వు దేంట్లోకి వెళ్ళకూడదు, వెళ్ళొచ్చు, ఇది ఉంది ఇది కాదు అంటే ఎందుకు వెళ్ళకూడదు, వెళ్ళకూడదు అంటే మనకు అది లేదేమో ఐటమ్, అది వెళ్ళిపోయిందేమో, ఇవన్నీ అనుభవించలేమేమో అని మైండ్ తినేస్తూ ఉంటుంది, రింగ్ అవుతూ ఉంటుంది లోపల. అలాగే నెగిటివ్స్ రింగ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఏంటి బాడీ కండిషన్, ఇప్పుడు ఏంటి మైండ్ కండిషన్, నిజంలో నిలబడటానికి స్టాండింగ్ ఇవ్వటం లేదు. ఎవరు ఇవ్వట్లేదు? బాడీ అండ్ మైండ్. అందువల్ల బాడీ అండ్ మైండ్ మనం అలా కాదు, దాని స్థితి, దాని పొజిషన్, ది స్థితి అట్లాగే ఉన్నది. ఆ స్థితి అట్లాగే ఉన్నప్పుడు నువ్వు బాడీ అండ్ మైండ్ వర్క్ చేయాలంటే కుదరదు. కాబట్టి బాడీ అండ్ మైండ్ వర్క్ నువ్వు ఆపుకొని ఉనికిగా నువ్వు లేకుండా నువ్వు ఉండుట ఉనికిగా నువ్వు ఉన్నప్పుడు అప్పుడు అది వర్కౌట్లోకి, నిజం వర్కౌట్లోకి వస్తుంది. నిజం వర్కౌట్ ఏంటంటే సమస్తం సమకూడి జరుగుతుంది. సమస్తం సమకూడి జరుగుతుంది, నీతో జరగటం లేదు ఏది, అది నువ్వు గుర్తించాలి. నీ మైండ్తో నీ బాడీతో ఏం జరగటం లేదు, సమస్తం సమకూడి జరుగుతుంది. నువ్వు ఏది అనుకుంటే అది నువ్వు గుర్తు తెచ్చుకోవాలి. ఫలానా వాడి పేరు ఏంటంటే అది తీసుకొచ్చి ఫలానా వాడి పేరు ఇదండి అని ఒక 10 నిమిషాలకి 20 నిమిషాలకి నీకు ప్రజెంట్ చేస్తుంది. అట్లాగే నీకు వర్క్ కావాలి, ఫలానా చోట నుంచి ఫలానా డబ్బు రావాలంటే అది వర్కౌట్ చేస్తుంది. నువ్వు దానికోసం ప్రయత్నిస్తే నలిగిపోతావు. అదే తీసుకొచ్చి డబ్బు నీ ముందు పెడుతుంది. అట్లాగే ప్రతి పని, ప్రతి విషయం, ప్రతి ప్రోగ్రామ్ అంతా అది తీసుకొచ్చి మనకు సమస్తం సమకూడి జరుగుతుంది తప్ప మనం దాంట్లోకి వెళ్ళి చేసుకోవటం అనేది ఈ ఎప్పుడైతే ఈ డ్రాప్ అయిపోతుందో, ఈ ప్రాపంచికము ఈ ప్రోగ్రామ్ డ్రాప్ అయిపోయింది కాబట్టి నీకు ఇది వర్కౌట్లో రాదు అనేది నువ్వు గుర్తించకపోతే బాడీ అండ్ మైండ్ నలిగిపోతుంది అనేది తెలియజేస్తుంది గిరిధరవాణి తెలియజేస్తుంది. కాబట్టి నిజంలో నిలబడినప్పుడు ఇట్లా ఉంటుంది. కేవలం నిజమే ఉంటుంది. నిజం హాయిగా ఖాళీగా తేలిగ్గా చాలా ఫ్రెష్గా మనకి ఉంటుంది, హాయిగా ఉంటుంది, ఖాళీగా హాయిగా ఉంటుంది. అదే తనం మెయింటైన్ అవుతుంది, అదే స్థితి, దట్ స్థితి, అదే స్థితి, అదే తనం మెయింటైన్ అవుతుంది. మెయింటైన్ అవటం వల్ల ఈ బాడీ అండ్ మైండ్ యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల అది డిస్టర్బ్ అయ్యి నువ్వు నలిగిపోతున్నావు కాబట్టి అది మాత్రం కంటిన్యూగా ఉంటూ ఉంటుంది. అందువల్ల నువ్వు కంట్రోల్కి వచ్చేయాలి. బాడీ అండ్ మైండ్ యాక్టివిటీ అనేది ఇక్కడ పనికిరాదు. కాబట్టి నువ్వు కామ్గా ఖాళీగా ఉనికిలాగా మారిపోవాల్సిందే. పూర్తిగా ఉనికిలాగా మారిపోయి ఇప్పుడు ఇంకా ఎక్కువ మనం మైండ్ అండ్ బాడీ యూజ్ చేయడానికి కారణం ఏంటంటే నువ్వు బాగా ఫ్రెష్గా ఉన్నావు, యాక్టివ్గా ఉన్నావు. నువ్వు ఖాళీలో ఉన్నావు కాబట్టి, నిజంలో ఉన్నావు కాబట్టి, హాయిగా కంఫర్ట్గా ఉన్నావు కాబట్టి ఇంకా ఎక్కువగా మైండ్తో బాడీతో పనిచేయడానికి ప్రయత్నం చేస్తావు. ఆ ప్రయత్నమే ఇదంతా నలుపుడు వస్తుంది. కాబట్టి యాక్టివ్గా ఉన్నాం, ఫ్రెష్గా ఉన్నాం కాబట్టి ఏదైనా చేసేద్దామని మన ప్రయత్నంలోకి వెళ్ళకూడదు. కామ్గా ఉండాలి, అలా ఫ్రెష్గా ఉనికిగా నిజంలోనే ఉండాలి, నిజంతోనే ఉండాలి, నిజమే ఉండాలి, నిజంగానే అయి మెలుగుతూ ఉండాలి. ఇది బాబా మనకు చెప్పినటువంటి ప్రోగ్రామ్, ఇప్పుడు ఉన్నటువంటి ప్రోగ్రామ్. అంతకుముందు ప్రోగ్రామ్ మనకి అయిపోయింది, ఇప్పుడు ఉన్నటువంటి నిజంలో నిలబడటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. నిజంలో నిలబడినప్పుడు ఉంటాయి. ఈ పాతయన్ని మనం వెనక్కి వెళ్ళకూడదు. పాత వెరైటీస్, పాత వ్యవహారాలు గబుకన మనకి ఇబ్బంది రాగానే జాతక కర్మఫలాలు చెక్ చేయటం, ఇంతకుముందు దేవతల్ని కొలవటం, ఇంతకుముందు వాళ్ళని పిలవటం, ఇంతకుముందు చేసినటువంటి ఆ దివ్యత్వం ఆయా లక్షణాలు అవన్నీ చెకప్లోకి వెళ్ళటం, ఇట్లాంటివన్నీ చేస్తే ఆధ్యాత్మికంగా అప్పుడు నలిగిపోతాం.
ప్రాపంచికంగా చేయడానికి వెళ్తే నలిగిపోతాం. ఎందుకు నలిగిపోతున్నాం అంటే నిజంలో నిలబడిపోయారు కాబట్టి నలిగిపోతున్నాం. నిజంలో ఉండి ఇట్లాంటి అన్నీ చేయడానికి కుదరదు అని మనకి ఆ విషయం తెలియజేస్తుంది. ఏదైతే స్థితిలోకి వెళ్ళామో నిజం అనే దాంట్లోకి అది ఒరిజినాలిటీ అనమాట. ఒరిజినల్ అది అది ఎప్పుడు అదే మెయింటైన్ అవ్వాలని బాబా ఉద్దేశమై ఉన్నది. మనలో మనతో మనలో నాలో నాతో నేనే నేనే ఉన్నది అంతా కూడా నిజమై ఉండాలి, పూర్తిగా నిజమై ఉండాలి. నిజం ఖాళీగా హాయిగా ఓపెన్గా ఫ్రెష్గా అది తేలిగ్గా కంఫర్ట్గా హాయిగా అని కనిపిస్తుంది మనకి. అయితే అక్కడ ఒక వెలుగు కానీ ఒక చీకటి కానీ ఒక వాతావరణం కానీ ఏమని కనిపించటం లేదు. నీకు ఒక వాతావరణం కనిపిస్తున్నప్పుడు నీకు వేవ్స్ 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 లాగా కనిపిస్తుంది, లేకపోతే లైటింగ్ అన్నా కనిపిస్తుంది, లేకపోతే చీకటి అన్నా కనిపిస్తుంది. కానీ ఈ మూడు దాంట్లో లేవు, మూడు వాతావరణాలు దాంట్లో లేవు. కేవలం వాతావరణం ప్లెయిన్గా ఖాళీగా హాయిగా కంఫర్ట్గా మాత్రమే మనకి మెహసూస్ అవుతుంది. అట్లాగే మనకి తెలియబడుతూ గమనింపుకు వస్తుంది తప్ప అది రెండో విధంగా రాదు. రెండో విధంగా మనం చూసినట్టు ఇదేమి వెలుగు కానీ చీకటి కానీ లేకపోతే ఈ రెండింటికి కాకుండా ఇతరంగా కానీ అది మనకి కనిపించడం లేదు. కేవలం హాయి కంఫర్ట్ ఖాళీ తేలికతనం మనకు మెహసూస్ అవుతుంది, ఖాళీ మెహసూస్ అవుతుంది, హాయిగా ఉండటం మెహసూస్ అవుతుంది, కంఫర్ట్గా ఉండటం మెహసూస్ అవుతుంది. మనం ఏ పని మీదకి వెళ్ళినప్పుడు దానంతట అదంతా జరిగిపోవడం మనకి మెహసూస్ అవుతుంది, అంటే తెలియబడుతుంది, గమనింపుకి వస్తుంది. అలా మనకి స్ట్రైక్ అవుతుంది, గమనింపుకి వస్తుంది. దాన్ని బట్టి మనం నిజంలో ఉన్నాం నిలబడి ఉండాలి, నిజంలో ఉండాలి ఉన్నాము అని నిలబడి ఉండాలి. అట్లా నిలబడి ఉన్నప్పుడే నిజాన్ని మనం అనుభవించాలి. కింద స్థాయి నుంచి మనం పై స్థాయికి వెళ్ళాం, అఖండ పరిపూర్ణ పరబ్రహ్మ, అక్కడ మనం దివ్యత్వాన్ని అనుభవిస్తూ ఉన్నాం ఆ రోజుల్లో. నెక్స్ట్ రోజుల్లోకి వెళ్ళేటప్పుడు భ్రమం లేని మూలం దగ్గరికి వెళ్ళి లైటింగ్ని అనుభవించాం, భ్రమం లేని మూలం నుంచి పైకి వెళ్ళేటప్పటికి నిజాన్ని అనుభవించాం. నిజంలోకి వెళ్ళేటం తర్వాత మన పరిస్థితి ఏంటంటే కింద ఉన్నటువంటి వ్యవహారాలు ఏమి అక్కడ వర్కౌట్ కావటం లేదు. అక్కడ మనం నిజంలో నిజంగానే నిలబడిపోయినప్పుడు పూర్తిగా దానంతటే సమస్తం సమకూడి జరుగుతుంది, స్పాంటేనియస్ యాక్షన్ జరుగుతుంది అనేది మనం గుర్తించాలి. దానికోసం మునపట్లాగా లేదే అని మైండ్ మనని గుర్తు చేస్తుంది, బాడీ తన పని తను చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ రెండింటిని నువ్వు గమనించాలి. అలా కాదు, మనం ఇలా ఉంటేనే అది జరుగుతుంది. దీనికి ఒక ఉపాయం మనకి ఫస్ట్ నుంచి నేర్పించారు భగవంతుడు. ఏంటి ఆ ఉపాయం అంటే శరణాగతి. శరణాగతిలో ఉండాలి, భగవంతుని శరణాగతి చేయాలి. అలాగే శరణాగతి చేయాలి భగవంతుని. భగవంతుని సమస్తం రెండవ ఉపాయం ఏంటంటే భగవంతుని తెలియజేసేది అంతా భగవంతుని వల్లనే జరుగుతుంది, కానీ నీ వలన ఏది జరగదు అనే దానికి ఇప్పుడు అర్థం చెప్తున్నాం. ఇప్పుడు దాకా చెప్పిన అర్థం ఏంటంటే అంతా భగవంతుని వల్లనే జరుగుతుంది, నీ వలన ఏం జరగటం లేదు. అంటే నీకంతా ఆయన తీసుకొచ్చి అన్ని పనులు కూర్చోబెట్టి చేసేస్తున్నాడని అర్థం కాదు. నువ్వుగా ఉండటం వల్ల, నువ్వు నిజంలో నిలబడటం వల్ల సమస్తం సమకూడి దానంతటది జరుగుతుంది. దానంతటది జరిగేదాన్ని జరగని, నువ్వు అడ్డుపడద్దు, నీ మైండ్తో నీ బాడీతో నువ్వే చేసేయాలని వెళ్ళొద్దు అని బాబా మనకి నేర్పిస్తున్నాడు. అంటే సమస్తం సమకూడి జరుగుతుంది అనేది అక్కడ నిజం దగ్గర అన్నీ నీకు భగవంతుడే, భగవంతుని వల్లే సమస్తం జరుగుతుంది, భగవంతుడు తప్ప ఇంకోళ్ళు ఏది చేయలేరు జరగదు అనేది శాస్త్రం చెప్తుంది. అదేముంటుంది, అంతా భగవంతుని వల్లే జరుగుతుంది, భగవంతుడే, భగవంతుడు తప్ప నీ వల్ల ఏది కాదు అనేది జరుగుతుంది. దీని ఈ రెండు ఉపాయాలు అంతా భగవంతుని వల్లే జరుగుతుంది. కాబట్టి భగవంతుని మీదే మనం డిపెండ్ అయి ఉన్నాము అనే ఒక ఉపాయం వల్ల నిజంలో మనం నిలబడగలుగుతాము. అంతా భగవంతుని వల్ల జరుగుతుందంటే నువ్వు ఆగిపోతావు, మనం ఏది వేలు పెట్టకూడదని. అంతేగాని అంతా భగవంతుని వల్ల ఎక్కడండి, మన ప్రయత్నం కూడా ఉండాలి, మనం కూడా చేయాలి అని దూరితే నీ మైండ్ బాడీ నలిగిపోతుంది అని గిరిజన వాడిని తెలియజేస్తుంది. సమస్తం సమకూడి జరుగుతుందని పూర్తి వర్డింగ్ యొక్క అర్థం ఇక్కడ వస్తుంది మనకి, నిజంలో వస్తుంది. అలాగే కింద స్థాయిలో అఖండ పరిపూర్ణ పరబ్రహ్మ బ్రహ్మం లేని మూలం ఈ అనుభవిస్తున్నప్పుడు భగవంతుని వల్లనే మనకంతా జరుగుతుంది, మన వల్ల ఏది జరగట్లేదని క్లియర్గా నీకు ఫిజికల్ అపీరెన్స్లో ఉన్నావు కాబట్టి, సూక్ష్మంలో ఉన్నావు కాబట్టి తెలుస్తుంది. ఇదే భగవంతుడు దివ్యత్వంగా అఖండ పరిపూర్ణ పరబ్రహ్మలో మనకు టచ్ అవుతున్నారు, అదే భగవంతుడు బ్రహ్మం లేని మూలం లేటప్పటికీ సూక్ష్మంగా టచ్ అవుతున్నారు, అదే భగవంతుడు సూక్ష్మము స్థూలము ఏమీ లేకుండా కూడా ఆయన మనకు మెహసూస్ అవుతున్నాడు. అదే నిజం, అదే నిజం నీదై ఉన్నది. ఆ నిజాన్ని నువ్వు అనుభవించకుండా నువ్వు శ్రమపడి కష్టపడి మైండ్ని బాడీని ఇన్వాల్వ్ చేసి చేసుకోవటం అనేది ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది కాబట్టి ఆ అలవాటు ఇప్పుడు ఉండకూడదు.
మనం నిజంలో నిలబడే ఉండాలి. నిజమే మనకంతా సమస్తం ఏర్పాటు చేస్తుంది. అంటే నిజమే చేస్తుంది అంటే నిజంలో అది క్వాలిటీ ఉంది, దానంతట అది అంతా రిప్రజెంట్ చేస్తుంది. మీకు అర్థమవుతుందా లేదని చెప్పిన పాయింట్, నువ్వు 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 నిజంలో నిలబడి ఉంటే నీకేది కావాలంటే అది నీ ముందుకు వస్తుంటుంది. ముందుకు వస్తుంటుంది సమకూడి జరగటం అంటే అది భగవంతుని నిజంలో జరగటం. అంటే నువ్వు నువ్వు అనుకుంటా భగవంతుడు నాకు ఉన్నాడని నువ్వే చేసేస్తూ ఉంటావు, కానీ భగవంతుడి వల్ల జరిగింది, భగవంతుడి వల్ల జరిగింది, ఆ బాబా దయ వల్ల మేము షిరిడీ బాగా యాత్ర చేసి వచ్చామండి, చాలా ఫస్ట్ క్లాస్గా జరిగింది, బాబాయ్ నాకు చేశాడు అంతా. కరెక్టే, బాబాయ్ చేశాడు. ఎలా చేశాడు? నీ ద్వారానే చేశాడు. ఇప్పుడు పాయింట్ నీ ద్వారా ఏది జరగదు, జరిపించుకోవాలని నువ్వు ప్రయత్నం చేస్తే నలిగిపోతావు అని భగవంతుడు గిరిధరాన్ని తెలియజేస్తున్నారు. నిజం నిజం గురించి చెప్తున్నాం, సబ్జెక్ట్ నిజంలో నిలబడటం చెప్తున్నాం. అందరినీ ఒకసారి తోసాడు తల తీసి, బాగానే ఉంది, ఆయన నిలబడాలి కదా, సత్యంలోకి వచ్చేస్తున్నారు. సత్యంలోకి వచ్చేస్తున్నారు. సత్యంలోకి వచ్చేస్తే సత్యంలో ఇవన్నీ కనబడతాయి. మళ్ళీ మీకు భగవంతుడు సత్యంలో ఉన్నవాళ్ళని నిజంలో కూడా నిలబడటానికి అర్హత ఇచ్చాడు. అక్కడి నుంచి మనం నెట్టివేయబడకుండా ఉండాలంటే మన మైండ్ అండ్ బాడీ ఇన్వాల్వ్మెంట్ వెళ్తుంది అనే రహస్యాన్ని మనం తెలుసుకున్న రోజు దాని యాక్టివిటీ మన మీద ఉండదు, అది పోయినట్టే. ఏదైనా తెలియబడితే అది హాసిల్, ఏది నీకు తెలియబడుతుందో అది నీకు హాసిల్ అయిపోతుంది. కాబట్టి ఈరోజు మనకి బాడీ అండ్ మైండ్ ఇన్వాల్వ్మెంట్ అనేది మనకి హాసిల్ అయిపోయింది. అప్పుడు కాదు, బాడీ అండ్ మైండ్ ఇన్వాల్వ్మెంట్ అనేది మనకి జరగకుండా హాసిల్ అయింది, జరగకుండా. అది అది దాని యాక్టివిటీ రాకుండా మనం ఉండగలుగుతాం. అవాయిడ్ అయిపోయింది, అడాప్ట్ కాదు. అడాప్ట్ అంటే మన వచ్చేస్తుంది, స్వీకరించబడదు. మనం స్వీకరించడం లేదు అని అర్థం. బాడీ అండ్ మైండ్ యాక్టివేషన్ మనం స్వీకరించకూడదు. అది అది మనం ఫస్ట్ నుంచి అలవాటు చేశాడు, మనం చేశాడు కానీ గమనించలే. ఇక్కడ అవన్నీ బేసిక్ ఫండమెంటల్స్ అన్నీ ఇక్కడ పనికి వస్తాయి. ఇప్పుడు నిజంలో నిలబడటానికి అన్నీ టోటల్గా మీకు 21 బుక్స్లో ఇచ్చింది, కానీ అంతకుముందు గురుబాబా గురుమా గారు చెప్పిన జ్ఞానంతో కూడిన స్పీచెస్ కానీ, యోగం తత్వంతో కూడిన స్పీచెస్ కానీ అన్నిట్లో ఉంది. ఊరికి స్ట్రైక్ అయ్యే పాయింట్ని ఎలాబరేట్ చేసి చెప్తున్నాడు. ఏ పాయింట్ ఎక్కడైతే మనం పడిపోతున్నామో, నిజంలో నిలబడకుండా ఎక్కడైతే మనం డౌన్ అవుతున్నామో దాన్ని భగవంతుడు ఈరోజు తీసేసాడు. అది అడాప్ట్ చేయడం కాదు, దాన్ని రిమూవ్ చేసేసాడు. నాట్ అడాప్ట్. ఏది రిమూవ్ చేసాడు? మనం అన్నీ భగవంతుని సమర్పించుకొని నిజంలో నిలబడి అంతా ఖాళీ అయిపోయి నిలబడిన తర్వాత కూడా లైవ్లో ఉండటం వల్ల బాడీ అండ్ మైండ్ డిస్టర్బెన్స్ వస్తుంది. అది పనిచేస్తుంది, అది పనిచేస్తుందిరా నీ సంబంధం లేకుండా. నీ సంబంధం లేదు, మీరు ఉండండి సార్, ఉండండి సార్, నేను ఉండటం ఏంటి, నా సంబంధం లేకుండా తెలిపోతుంది. ఎన్ని ఏళ్ళ బట్టి, 60 ఏళ్ళు, 70 ఏళ్ళ బట్టి, 50 ఏళ్ళ బట్టి, 40 ఏళ్ళ బట్టి నీకు బాడీ మైండ్ అలవాటు అయిపోయింది కాబట్టి పనిచేయటం గిరగర 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 గిర తిరుగుతున్నాను. నేను చూసి ఆశ్చర్యం అనమాట, 70 ఇయర్స్ వచ్చిన కూడా ఎంత చక్కగా యాక్టివ్గా చేస్తున్నారు. మీరేంటి సార్ ఇట్లా ఉన్నారు అన్నారు నాకు ఒకళ్ళు. 70 ఇయర్స్, 70 ఏళ్ళు, 30 50 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు వచ్చిన వాళ్ళు చక్కగా తిరుగుతున్నారు, మన దగ్గర ఉన్నారు. మనకి ఇప్పుడు కూర్చున్న వాళ్ళలో కూడా ఉన్నారు 70 ఇయర్స్ వాళ్ళు, 75 ఇయర్స్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, అంతా బాగున్నారు. డాడీ మీరెందుకు ఇట్లా ఉన్నారు అని అడిగాడు మా అబ్బాయి. ఎందుకంటే వాడికి అలవాటు అయిపోయిందిరా ఆ బాడీ, మైండ్ అండ్ బాడీ దాంట్లో పడి తిరుగుతూ ఉంటుంది చక్రంలా. మనకు తిరగదే, మనం తిరగనప్పుడు తిరిగామనుకో, మనం కూడా వెళ్ళామనుకో నాలిపోతుంది. ఆ సెక్షన్ అవాయిడ్ అయిపోయింది, డ్రాప్ అయిపోయింది. ఏంటి ఆ ఫ్రూట్ లాగా ఏదైతే వచ్చి మనం పట్టుకుందో, ఆ పట్టుకున్న ఫ్రూట్ ప్రాపంచం ఆధ్యాత్మిక అనే ఫ్రూట్ ఫస్ట్లో యాడమండ్ ఏమైనా తయారు చేసినప్పుడు తినేసారాడు. ఆ తినేసిన ఫ్రూట్ ఇప్పుడు రాలిపోయింది. రాలిపోవటం వల్ల మనం ఇప్పుడు నిజంలో నిలబడ్డాం. ఇప్పుడు ఫస్ట్లో మ్యాన్ని తయారు చేసినప్పుడు ఎట్లాగైతే ఉన్నాడో అట్లా మనం ఉన్నాము అని అర్థము. ఇప్పుడు భగవంతుడు యొక్కే మనకు డైరెక్ట్ అయిపోతుంటాడు. భగవంతుడే డైరెక్ట్గా మాట్లాడటం, విని కనిపించటం అన్నీ జరుగుతుంది అనమాట. డైరెక్ట్ కాంటాక్ట్లోకి వెళ్ళిపోతుంది జీవి భగవంతుడు, అది వస్తుంది. కాబట్టి మనకి ఈ బాడీ అండ్ మైండ్ నలిగిపోవడానికి కారణం అలవాటు పడిపోయి ఉన్నారు తప్ప, నేను నిన్ను ఫ్రెష్గా తయారు చేసి ఫ్రెష్గా నిజంలో నిలబెట్టాను, ఇది మాత్రం ఖచ్చితంగా నేను పని 100% పర్ఫెక్ట్గా చేశాను, దీంట్లో విజయం సాధించాను అని గిరిధరరావు. విజయం సాధించిన తర్వాత కూడా మేము ఎందుకు నలిపోతున్నాం బాబా అని అడిగితే, నీ అలవాటు వల్ల, ఫస్ట్ నుంచి నీకున్నటువంటి అలవాటు వల్ల
నీ బాడీ అండ్ మైండ్ వెళ్ళిపోతుంది. మనం కామ్గా ఏం చదవద్దన్నారు భగవంతుడు, నేనేం చదవటం లేదని ఏ సబ్జెక్టులోకి వెళ్ళకుండా కామ్గా కూర్చున్నా మనకి వెంటనే గుర్తొస్తుంది ఏదో ఒక సబ్జెక్ట్ పాయింట్ మైండ్లోకి వచ్చేస్తుంది. బాబా అట్లా చెప్పారు, బాబా ఇట్లా చెప్పారు, అరే నీకు సబ్జెక్ట్ చదవద్దన్నారంటే అది గుర్తుకొచ్చేస్తుందండి, నేనేం చేయలేదు. అదే అనమాట రొటీన్. రొటీన్లో ఉండటం వల్ల నీకు వచ్చినటువంటి అలవాటు ప్రకారం వస్తుంది తప్ప, నేను నిన్ను నిజంలో కూర్చోబెట్టిన మాట నిజమే, నిజంలో మీ అందరినీ తోసేసిన మాట నిజమే, నిజంలో మీరు నిలబడి ఉన్న మాట నిజమే. కానీ ఇది బై మైండ్ రొటీన్ వల్ల వచ్చిన ప్రాబ్లం తప్ప ఇది నిజంగా నీకు ఉన్నది కాదు ఇప్పుడు అని భగవంతుడు తెలియజేస్తున్నారు. ఎందుకంటే మైండ్ తినేస్తుంటుంది, నిజంలో ఉండి ఇట్లా ఉంది, నిజంలో ఇట్లా ఉంది తినేస్తుంటుంది మైండ్. అందుకని బాబా క్లారిటీ ఇస్తున్నాడు. అది అడాప్షన్ కాదు, రిమూవల్ అనమాట, పూర్తిగా రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు మనం నిజంలో ఉన్నప్పుడు పాత పద్ధతులు, పాత అలవాట్లు చల్లవు. చల్లవు అని అంటే చెల్లుతుంది, దాంట్లోకి వెళ్తే చల్లకుండా ఉండదు. కానీ చల్లవు అంటే మనం చెల్లించకూడదు అని, దాన్ని చెల్లించకూడదు అంటే దాంట్లోకి వెళ్ళకూడదు అంటే ఉనికిగా ఉండటం మనకు ప్రాక్టీస్ చేశాడు, సుహృతం ఉండటం మనకు ప్రాక్టీస్ చేశాడు. ఇవన్నీ మనకు ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు. అవన్నీ ఇప్పుడు ఈ నిజంలో నిలబడటానికి దోహదం చేస్తుంది, ఉపయోగపడుతుంది. జస్ట్ సుహలాగా ఉండటం, జస్ట్ సెన్స్, కేవలం ఉనికిగా ఉండటం. దాని ఉనికిగా ఉండటం వల్ల మాత్రమే మనం 110 ఇవన్నీ మనం అనుభవించగలుగుతాం, ఆనందించగలుగుతాం. ఇట్లా స్టెప్ వైజ్ ప్రతి చోట కూడా నువ్వు ప్రతి స్టెప్లో కూడా భగవంతుడు ఆనందిస్తూ ఆనందిస్తూ, ఇది ప్రయాణం కాదు ప్రణయంలాగా, భగవంతుడితో ఆనందిస్తూ ఆనందిస్తూ మనం నిజంలోకి వెళ్ళి నిజంలో కూడా భగవంతుడితో మనం చాలా హ్యాపీగా ఉంటాము అనేది మనకు తెలుస్తుంది. అది ఎట్లా హ్యాపీగా ఉంటాం అనేది నెక్స్ట్ చాప్టర్లో మనకు వస్తుంటుంది. భగవంతుడితో అక్కడ ఇది వదిలేసి బాడీ అండ్ మైండ్ రొటీన్ వర్క్ ఎలా వెళ్ళిపోకుండా దీన్ని భగవంతుడే మనకి క్లియర్ చేశారు. కాబట్టి ఇప్పుడు మనం నిజంలో పర్ఫెక్ట్గా నిలబడి ఉంటాము. అలాగే నిజంలో ఉన్నటువంటిది మనం ఆస్వాదించగలుగుతాము, ఆనందించగలుగుతాము, అక్కడ కూడా మనం ఎంజాయ్ చేస్తామని తెలియబడుతుంది. అక్కడ కూడా చాలా ఉంది, ఇంకా చాలా ఉంది మనం భగవంతుడితో ఎంజాయ్ చేసే. పండేది ఉంది అందులో కూడా, ఫ్రూట్ఫుల్ అయ్యేది ఉంది అందులో కూడా, మహావృక్షంలాగా పెరిగేది ఉంది అందులో, ఇంకా చాలా ఉంది. అది ఇప్పుడు ఏదైతే మనకు ఆబ్స్టకల్, ది మెయిన్ మేజర్ ఆబ్స్టకల్ మైండ్ అండ్ బాడీ వస్తుంది అక్కడ, దాన్ని బాగా రిమూవ్ చేశారు. మైండ్ అండ్ బాడీ ది మేజర్ ఆబ్స్టకల్, అది దాన్ని క్లియర్ చేశారు బాబా అనేది ఈరోజు మనకి బాబా తెలియజేస్తున్నటువంటి విషయం. కాబట్టి నిజంలో ఉన్న తర్వాత మళ్ళీ బ్యాక్కి వెళ్ళొద్దు, వెనక్కి వెళ్ళొద్దు, వెనక్కి ఎత్తుకోవడానికి వెళ్ళనే వెళ్ళొద్దు. నిజంలోనే నిలబడి ఉండాలి. నిజంలో నిలబడి ఉంటే ఇంకా ఫ్రెష్నెస్ వస్తుంది, ఇంకా హ్యాపీ వస్తుంది, ఇంకా బాడీ మైండ్ అన్నీ కూడా నీకు స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి. ఇండివిజువల్గా ఉండటం అనేది బాగా అలవాటైపోయింది కాబట్టి ఇండివిజువల్గా ఉండటం అనేది బాగా అలవాటైంది. ఇండివిజువాలిటీ ఉండాలి, కానీ ఎటువంటి ఇండివిజువాలిటీ ఉండాలి? నీది నీ మీద పెత్తనం చేయకుండా నువ్వు ఇండివిజువల్గా ఉండాలి. నీ బాడీ అండ్ మైండ్ నీ మీద పెత్తనం చేసి నిన్ను అలా పెట్టేసి వర్క్లోకి వెళ్ళిపోతున్నాయి. దాన్ని వర్క్లోకి వెళ్ళకుండా ఆపగలిగితే నువ్వు ఇండివిజువాలిటీ మెయింటైన్ చేసినట్టు. ఇండివిజువాలిటీ అంటేది నా సంస్థం నా అండర్లో ఉండాలి, కానీ నా సంస్థ అండర్లో నేను వెళ్ళి పనిచేయటం నా ఇండివిజువాలిటీని పోగొట్టుకున్నట్టు అని దాంట్లో చెప్పారు బాబా. అందువల్ల ఇండివిజువాలిటీని మెయింటైన్ చేయాలి, భగవంతుని చిత్త ప్రకారం ఉండాలి. నేనుగా ఉండాలి, భగవంతుని చిత్త ప్రకారం ఇండివిజువాలిటీ ఉండాలి, శరణాగతి ఉండాలి. ఈ పాయింట్లు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు శరణాగతి అంటే నిజంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏం లేదు కాబట్టి కనిపించదు, అయినా నువ్వు అనుకోవాల్సిందే శరణాగతిలో ఉన్నాను అంతా ఆయన వల్లే జరుగుతుంది అని అనుకోకపోతే నువ్వు ఈ బాడీ అండ్ మైండ్ యాక్షన్లోకి వెళ్ళిపోదు. ఇప్పుడు దాకా ఈ రెండు స్టెప్పులు దాటి రావటానికి అంతా భగవంతు వల్లనే జరుగుతుంది, భగవంతుని తప్ప రెండో వాడు ఎవడు చేయలేడు, అంతా ఆయన వల్లనే జరుగుతుంది అన్నాం కాబట్టి నీ బాడీ అండ్ మైండ్ యాక్షన్ నిలిచిపోయి నువ్వు సృహగా మారి సృహ నుంచి భగవంతుని నిజంలోకి వెళ్ళటానికి అంత ఉపయోగపడింది. అటువంటి సబ్జెక్ట్ని మళ్ళీ అది కాదండి అని అంటే డౌన్ అయిపోతుంది. అందువల్ల కాదు అనద్దు, దానివల్లనే నువ్వు పైకి వచ్చావు, శరణాగతి వల్లనే నువ్వు పైకి వచ్చావు. పైగా బాబా చెప్పారు నిజంలోకి వెళ్ళిపోవటానికి కారణం సోదరం వల్ల ఫస్ట్ పాయింట్ చెప్పాడు. ఏం చెప్పాడు ఫస్ట్ పాయింట్? ఆయన యజమానిగా స్వీకరించడం వల్ల చైతన్యం నీలో పెరుగుతుంది, భగవంతుని చైతన్యం. నువ్వు శరణాగతి చేయటం వల్ల నిజంలో నువ్వు నిలబడతావు, అంటే భగవంతుల్లో నువ్వు నిలబడతావు, భగవంతుల్లో నువ్వు చైతన్యవంతుడు అవుతావు. ఇది దీనివల్ల శరణాగతి వలన. కాబట్టి శరణాగతి వల్లనే మనం భగవంతుల్లోకి వెళ్ళి నిలబడ్డామనేది గుర్తుపెట్టుకోవాలి.
శరణాగతి ఉండాలి కానీ ఇప్పుడు ఏదో మళ్ళీ చేసే ఇంతమంది ఉన్నట్టు చేసేరాను అని అంటలేదు. శరణాగతి ఉంది, ఇండివిజువాలిటీ ఉంది. జరుగుతుందనేది మనం నిజంలో ఉన్నా నిజం మళ్ళీ ఇదంతా జరుగుతుంది అనేది శరణాగతి. అంతేగాని ఏదో చేసి కాదు, చేసి అలా ఉండాలండి చేయాలండి అని నీకు అబ్జర్వేషన్ పాయింట్స్ ఏం చెప్పడం లేదు. కానీ శరణాగతి వల్లనే మనం భగవంతుల్లో నిలబడగలుగుతున్నాము అని సుధనంలో చెప్పాడు. ఫస్ట్ పాయింట్ చెప్పాడు, యజమానిగా స్వీకరించడం వల్ల నీలో డెవలప్ అవుతాడు భగవంతుడు. ఇన్ని మాటలు యజమానిగా స్వీకరించడం వల్ల భగవంతుడు నీలో చైతన్యవంతం అవుతాడు, నువ్వు శరణాగతిలో ఉండటం వల్ల నువ్వు భగవంతుల్లో చైతన్యవంతం అవుతావు. అంటే భగవంతుడు నీలో, నువ్వు భగవంతుల్లో చైతన్యవంతం అవటం అంటే దాంట్లోకి చేరటం, పెరగటం, దాంట్లో ఉండటం, చైతన్యవంతం అవటం అనేది ఉంది. రెండు పాయింట్లు ఉన్నాయనేది మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం. అది నీలో చైతన్యం అవుతుంది, నువ్వు దాంట్లో చైతన్యం అవుతున్నావు. ఈ రెండు పాయింట్లు స్వధర్మం వల్ల చెప్పాడు. ఇప్పుడు మన వాళ్ళేమో భగవంతుడే నాలో వచ్చి నాలో వచ్చి ఎంత ఎంజాయ్ చేసేస్తున్నారంటున్నారు. అదొక్కటే కాదు, భగవంతుడే నీలో వచ్చినప్పుడు ఫస్ట్ స్టెప్స్ రెండు, అఖండ పరిపూర్ణ పరబ్రహ్మ, బ్రహ్మలేని మూలం. నువ్వు భగవంతుల్లోకి వెళ్ళేటప్పుడు థర్డ్ స్టెప్ సహజత్వం. సహజత్వం ద్వారా భగవంతుల్లో నిజంలో నిలబెట్టాం. నిజంలో నిలబెట్టడం అనేది నీది, భగవంతుని నీలో చైతన్యవంతం అనేది అఖండ పరిపూర్ణ పరబ్రహ్మ బ్రహ్మలేని మూలం సెక్షన్. ఈ రెండు సెక్షన్స్ నీకు కనిపిస్తుంటాయి. బ్రహ్మలేని అఖండ పరిపూర్ణ పరబ్రహ్మ సెక్షన్లో వచ్చేటప్పుడు నీకు అంతా ఎనర్జెటిక్గా కనిపిస్తుంది, దివ్యత్వం. బ్రహ్మలేని మూలంలోకి వెళ్ళేటప్పుడు వెలుగు కనిపిస్తుంది. దాంట్లో దాటిన తర్వాత సాయం సంధ్య సమయం ఎట్లా ఉంటుందో అట్లాంటి వాతావరణంలో నువ్వు ప్రవేశిస్తావు. సాయం సంధ్య వాతావరణంలో ప్రవేశించిన తర్వాత అప్పుడు నిజంలో నిలబడటం జరుగుతుంది. అట్లాగా మనం స్టెప్ వైజ్ పైకి వెళ్ళటానికి కారణం భగవంతుడిని మనం నిలబెట్టుకోవాలి. అందరిలో భగవంతుడు ఉంటాడు, అంతటా భగవంతుడు ఉంటాడు, కానీ చైతన్యంగా ఉంటాడు. చైతన్యంగా ఉంటేనే మనం నిజంలోకి వెళ్ళి నిలబడతాం, మనకి ఎన్ని ప్రాక్టికల్స్కి వస్తాయి. అందువల్ల స్వధర్మం ఫస్ట్ పాయింట్ బాగా చెప్పాడు, యజమానిగా స్వీకరించాలి, దాని నుంచి స్వీకరించాలి. అది ఉంది, అది ఉంది. ఇప్పుడు ఆ యజమాని పూర్తిగా నిన్నవాడు, అది ఉంది, అదే ఉంది, నేనే ఉన్నా నువ్వెక్కడా అన్నాడు. కాబట్టి ఆయన ఉన్నప్పుడు మనం లేనప్పుడు మనం లేనట్టే ఉండాలి, కానీ మళ్ళీ మనం కల్పించుకోకూడదు అనేది నీ బుద్ధికి, నీ మనసుకి, నీ మైండ్కి తెలిసి ఉండాలి అనేది ఈరోజు లెసన్. హోటల్గా ఆయనే ఉన్నప్పుడు మన భయం ఏంటండి? ఆయన వల్లేగా అంతా జరిగేది, చేసేది, చెందేది, పొందేది అంతా ఆయన వల్లే కదా. మనం కూర్చోబెడుతున్నాడు, తినిపిస్తున్నాడు, పడగొడుతున్నాడు, లేపుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాం? కార్యక్రమం భగవంతుని పొందిన తర్వాత తింటున్నాం, పడుకుంటున్నాం, లేస్తున్నాం, దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం, భగవంతుని ఎంజాయ్ చేస్తున్నాం. అంటే భగవంతుని పూర్తిగా ఎంజాయ్ చేయడానికే నువ్వు పుట్టావు కాబట్టి ఇప్పుడు నీకున్నటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఇచ్చావో ఆధ్యాత్మికం ప్రాపంచికం రెండు కట్ అయిపోయింది, రెండు ట్రాష్ అనిపిస్తుంది మనకి. అది ఉందో లేదో కూడా ఇప్పుడు తెలియట్లేదు. అట్లాంటి పరిస్థితులకు వచ్చేసాం, నిజంలో నిలబడ్డాం. నిజంలో నిలబడిన తర్వాత ఈ ప్రాబ్లం వచ్చింది, మెయిన్ ఆబ్స్టకల్ ఇది తీసేసాడు ఇవాళ బాబా. కాబట్టి నీ మైండ్ అండ్ బాడీ రొటీన్ వల్ల వచ్చిన ప్రాబ్లం తప్ప నువ్వు నిజంగా దాంట్లోకి వెళ్ళావు ఇన్వాల్వ్ అయ్యా అని నేను అంటాం లేదు. రొటీన్ ప్రాబ్లం. సో ఈ రొటీన్స్ కూడా అలవాటు అయిపోవటానికి కారణం, చాలా చక్కగా తిరిగిపోవటానికి కారణం, అలా నడవటానికి కారణం. మామూలు సామాన్య జీవికి, నిజంలో నిలబడిన జీవికి చాలా వ్యత్యాసం ఉంటుంది, చాలా వ్యత్యాసం ఉంటుంది. అసలు మనం పోలిక పోల్చకూడదు, దేనితోనూ కూడా మనం పోల్చకూడదు. మనం ఇట్లా ఉన్నాయంటే అది అట్లా ఉందంటే పోలిక ఎవరితో చేయొద్దు. నిజంలో ఉన్నట్టు దేంట్లో లేదు. అందుకనే తిరగేసినట్టు, అశ్వత్థ వృక్షం తిరగేసినట్టు ఉంది ఈ సృష్టి అంతా కూడా. చెట్టు తిరగేసినట్టు, కిందకి రూట్స్ ఉన్నాయి, ఫ్రూట్స్, పూలు, అన్ని ఆకులు కిందకి, రూట్స్ ఏమో పైకి ఉన్నాయని. అశ్వత్థ వృక్షం తిరగేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది అని చెప్పారు భగవంతుడు. అట్లాగే ముస్లిమ్స్ అంతా కూడా మనం రైట్ హ్యాండ్తో ఇటు రాస్తుంటాం, వాళ్ళు తిరిగేసి రాస్తారు. మనం ముఖం ఇట్లా నీళ్ళు వేసుకుని ఇట్లా కడుగుతాం, వాళ్ళ ముఖం నీళ్ళు ఇట్లా కడుగుతారు. అంటే వాడు ఏం ఇండికేట్ చేస్తున్నాడు, అంత రివర్స్గా ఉందిరా భాయ్ అంటాడు. సృష్టి అంతా దేవుడికి రివర్స్గా ఉంది, దేవుడికి రివర్స్గా ఉంది. దాన్ని చూసి చాలా బాగుంది, చాలా బాగుంది అంటున్నా. పిచ్చోడు అనమాట, నువ్వు పిచ్చోడా, నిజంలో నిలబడి పిచ్చోడా, వీడు పిచ్చోడండి అన్నారు. ఎవరు నిజంలో నిలబడ్డారా? వాళ్ళందరినీ పిచ్చోళ్ళు అన్నారు. ఏంటంటే వాళ్ళకి ఒక టైటిల్ ఇచ్చారు, యోగి అని, లేకపోతే అవధూత అని, ఇట్లాంటి టైటిల్స్ ఇచ్చేసి వాళ్ళని పక్కన పెట్టేశారు. సర్వ సృష్టి, సర్వ ఇప్పుడున్న జీవి, సామాన్య జీవి, అది ఎంత యాక్టివ్గా ఉన్నా, ఎంత హుషారుగా ఉన్నా,
డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వంద ఏళ్ళ వయసులో యాక్టివ్గా హుషారుగా ఉన్నా కూడా అది జీవే కానీ అది నిజం కాదు. నిజం జీవి ఒకేలాగా ఉన్నట్టు కనిపిస్తుంది. రెండింటికి భూమి ఆకాశం అంతా తేడా ఉన్నది. యాక్చువల్గా భగవంతుడే అలా ఉన్నారు. భగవంతుడే సృష్టికి తిరిగేసినట్టుగా ఉన్నారు. ఆయన ఈరోజు అందుకనే ఇప్పుడు అంతా కూడా ఇదేంటి సెట్ కావట్లేదు, ఎంత చెప్పినా అర్థం కావట్లేదు, ఎంత చెప్పినా రావట్లేదు, ఎంత చెప్పినా స్టెప్ వేయలేకపోతున్నారు. ఎప్పుడు భగవంతుడే చేయాలా వీళ్ళకి సేవ? ఈ మాటలు రివర్స్ మాటలు వస్తున్నాయి మనకి. ఎందుకు వస్తున్నాయి అంటే భగవంతుడు రివర్స్లో వెళ్ళాడు, సృష్టి భగవంతుడికి రివర్స్లో ఉంది. ఇప్పుడు నువ్వు భగవంతుడే నిజంలో నిలబెట్టారు, నిలబెట్టారు కాబట్టి మనం ఈ మైండ్ అండ్ బాడీ యాక్టివిటీ వల్ల ఇదంతా జరుగుతుంది. నీ చూపు వెళ్ళిపోతుంది, వీళ్ళంతా బాగానే ఉన్నారు, నేనేంటి ఇట్లా అయిపోయాను, ఇలా చేయలేకపోతున్నా, అలా చేయలేకపోతున్నా, అలా చే మైండ్ తినేస్తుంది మనం. కారణం వీళ్ళంతా జీవులు, జీవులు కాబట్టి అది అలాగే ఉంటుంది. అది ఎప్పుడు ప్రపంచంలో రివర్స్లో ఉంటుంది. అదే భగవంతుడు నిజంలో నిలబడితే చాలా కామ్గా క్వైట్ కామ్ క్వైట్ కామ్ క్వైట్ కామ్ క్వైట్ కామ్ అది తప్ప రెండోది ఉంటుంది. హాయిగా కంఫర్ట్గా హ్యాపీగా ఉంటుంది. హ్యాపీ అంటే ఈ హ్యాపీనెస్ కాదు, హాయి, అదొక రకమైనటువంటి హాయి. సున్నితత్వం స్వచ్ఛత, స్వచ్ఛత ద్వారా మెయింటైన్ అవుతుంది. స్వచ్ఛత అంటే ఇదే. ఈ రెండు ఐటమ్స్ ప్రాపంచికం ఆధ్యాత్మికం అనే ఫలం ఏదైతే అంటే నిన్ను నడిపిస్తుందో అది రాలిపోయింది కాబట్టి స్వచ్ఛత. నేను మానేసి క్యారెక్టర్స్ మానేసి స్వచ్ఛతలోకి వచ్చే అని నాకెంతో బోధించారు భగవంతుడు. నీ క్యారెక్టర్స్ మానేసి ఈ క్యారెక్టర్ మాని ఆ క్యారెక్టర్ మాని ఆ క్యారెక్టర్ నా వల్ల కాలేదు ప్రభు, దండం పెట్టాను. ఇప్పుడు ఆయనే వదిలిచ్చేసాడు. ఎప్పుడైతే నిజంలో నిలబడ్డామో ఈ దానంతట అదే వదిలిపోయింది. ఈ క్యారెక్టర్స్ మన సంబంధం లేదు. అసలు దాని ఫ్రూట్ దాని ఒరిజినల్ అంటే దాని రూట్తో సహా రూట్ కాజ్ ఏదైతే ఉన్నదో అది తీసిపడేసాడు. తీసిపడేసాడు కాబట్టి మనం నిజంలో నిలబడాలి. నిజంలో నిలబడిన తర్వాత మనకు కంగారు వస్తుంది ఏంటా అంటే ఇది ఆబ్స్టికల్ వచ్చింది, ఈ ఆబ్స్టికల్ని మనం ఓవర్కమ్ అవ్వాలి అని ఈరోజు భగవంతుడు తను అనుభవించి దాన్ని రిమూవ్ చేసి ఇప్పుడు మనకు తెలియజేస్తున్నాడు. వన్స్ ఆయన ఒక ఐటమ్ను బహిర్గతం చేశాడంటే బయటకు చెప్పాడంటే అది ఆ సెక్షన్ లేకుండా పోయింది అని. ఆ ఐటమ్ ఏదైతే ఇబ్బంది కలుగుతుందో అది క్లోజ్ అయిపోయిందని మనం గుర్తుపెట్టుకోవాలి. క్లోజ్ అయిపోయింది కాబట్టి మనం ఖచ్చితంగా ఫ్రెష్ ఫ్రాంక్ ఫ్రీ మనం భగవంతుల్లోనే నిలబడి ఉన్నాం. నీ భగవంతుడు అంటే నిజంలోనే నిలబడి ఉన్నాం. నిజం చాలా తేలిగ్గా హాయిగా కంఫర్ట్గా ఉంటుంది. నీకు ఎటువంటి స్వచ్ఛత కలిగి ఉంటుంది, సుకుమారంగా సున్నితత్వంతో ఉంటుంది, వికారాలు లేని తనంతో ఉంటుంది, ఆవరణ లేని తనంతో ఉంటుంది. ఇప్పుడు ఏ ఆవరణ ఉంది నీ మీద? ప్రాపంచిక ఆవరణ లేదు, ఆధ్యాత్మిక ఆవరణ లేదు. ఏ ఆవరణ లేని తనం అంటే ఇది నిరావరణ. ఆవరణ నిరావరణ అంటే ఉన్నదాన్ని తీసేసి ఏమీ నీ మీద పడకుండా చేయటం. ఏమీ నీ మీద పడకుండా కాదు, ఆవరణ లేని తనం పూర్తిగా డ్రాప్ అయిపోయింది. అసలు ఏ ఆవరణ లేదు, నువ్వు మాత్రమే ఉన్నావు. అది నిజం, నిజాన్ని అనుభవించటం. కాబట్టి మనం కంగారు పడకుండా అంతా మనం నిజంలోనే భగవంతుడు మనల్ని నిలబెట్టాడని విశ్వసించి మనం నిజంలోనే నిలకడగా ఉండాలి. పాత పద్ధతులకి వెళ్ళవద్దు. పాత అలవాట్లు అలవాట్లు ఇదంతా అలవాటు చేస్తుంది. అలవాటు వల్ల వచ్చిన ప్రాబ్లం ఇది. పాత అలవాట్లోకి వెళ్ళద్దు. కొత్త సిస్టమ్, కొత్త విధానం, కొత్తగా ఉందంత నిత్య నూతనత్వం, స్వచ్ఛత కలిగి ఉండాలి. దీనివల్ల మనం స్వచ్ఛత పొందుతాము. స్వచ్ఛత ఏమీ లేకుండా స్వచ్ఛంగా ఎంత చక్కగా స్వచ్ఛంగా ఉందో ఏమీ లేకుండా ఆ స్వచ్ఛత మనకి ఇప్పుడు మెయింటైన్ అవుతుంది. కాబట్టి మనం కంగారు పడకుండా డిస్టర్బ్ కాకుండా నిజంలోనే నిలబడాలి అనేది ఈరోజు భగవంతుడు మనకు తెలియజేసినటువంటి విషయం.